టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపైన మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఈ పొత్తు అనైతికమని, గతంలో ఇష్టం వచ్చినట్లు తిట్టుకుని ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ బీజేపీ మధ్య పవన్ కళ్యాణ్ బలయ్యారని ఆరోపించారు అంబటి రాంబాబు. పాచి లడ్డూలు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు అందరు ఏమైపోయారు అంటే హౌ జగన్మోహన్ రెడ్డి మోహన్ కళ్యాణ్ చాలా మొండిగా ఉన్నాడు. ఆయనైనా ముఖ్యమంత్రి అవుతాడు అని సీఎం సీఎం అని గొంతు చించుకుని అరిచిన వాళ్ళు ఏం చెప్తారని అడుగుతా. నాకు అందుతున్న వార్తలు నిజమైతే సబ్జెక్ట్ ది కరెక్షన్. ఆయన అసెంబ్లీ పోటీ చేయడు, పార్లమెంట్కి పోటీ చేస్తాడు అంటే తన అన్నలాగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గెలిస్తే, ఈయన కార్యక్రమంలో గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు. చంద్రబాబు లోకేష్ కలిసి ఈ రంగం నుంచి పవన్ కళ్యాణ్ గారిని పక్కకు నెట్టేశారు. ముఖ్యమంత్రి రేసులో ఇంకా పవన్ కళ్యాణ్ లేడు, రాడు, భవిష్యత్తులో ఏమన్నా వస్తే వస్తాడేమో మనం చెప్పలేము. చాలా తెలివిగా లోకేష్ తుప్పు అనుకుంటున్నాం కానీ ఇట్లాంటి కుట్రలో మాత్రం ఈ తుప్పు కుట్రలో చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఉన్నట్టుంది. అంతకాలం మూడోదైందో నాలుగోదైందో వెళ్ళి కనీసం మోడీ ఇంటి ముందు కూడా కాదు, అమిత్ షా ఇంటి ముందు పడి కాపులు కాశాడు. అమిత్ షా కాళ్ళ మీద పడ్డారు ఇద్దరు, దత్తపుత్రుడు దత్త తండ్రి ఇద్దరు అక్కడ పడి కాపులు కాసేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టేటటువంటి స్వభావం కలిగిన వాడు నారా చంద్రబాబు నాయుడు అనేది చాలా స్పష్టం. అంటే ఇప్పుడు చాలా క్లియర్ పిక్చర్, ఈ రాష్ట్రంలో ఇద్దరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, దేర్ ఇస్ నో పవన్ ఇన్ ది స్క్రీన్. వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చంద్రబాబు కావాలంటే సైకిల్కి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి కావాలంటే ఫ్యాన్కి ఓటేయండి.